Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పని మొదలుపెట్టిన చంద్రబాబు రంగంలోకి బోయపాటి శ్రీను. టీడీపీ అధినేత ఏపీ ఎన్నికలలో కూటమి విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేయగా ఈ నెల 9వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని అమరావతిలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే ఏపీలో వైసీపీ పాలనపై అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పర్యవేక్షించే బాధ్యతను సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారు. ఈ క్రమంలో బోయపాటి శ్రీను చంద్రబాబును కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న క్రమంలో బోయపాటి శ్రీనుకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే గత 5 ఏళ్ల నుంచి ఏపీలో కొనసాగిన వైసీపీ పాలనపై అనేక సందర్భాలలో విరుచుకుపడిన చంద్రబాబు ఎన్నికల ఫలితాల రోజున కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆఫీస్ను కంట్రోల్లోకి తెచ్చుకున్న చంద్రబాబు 2019 నుంచి 2024 వరకు ఉన్న ఏ ఫైల్స్ బయటకు పోకూడదని అధికారులను ఆదేశించారు. 2019 నుంచి 2024 వరకు ఏపీలో వైసీపీ అరాచక పాలన కొనసాగిందని, అవినీతి రాజ్యమేలిందని అనేక సందర్భాలలో పేర్కొన్న చంద్రబాబు టీడీపీ అధికారులకు వచ్చిన తరువాత అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తామంటూ అనేక సందర్భాలలో చెప్పారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి సహకరించిన అధికారులపైన, పోలీసులపైన అనేక సందర్భాలలో మండిపడిన చంద్రబాబు ఇక వారందరి లెక్క తేల్చడానికి ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తాజా ఆదేశాలతో స్పష్టమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు భద్రత పెంచారు. ఇప్పటికే ఏపీ పోలీసులు చంద్రబాబుకు కాన్వాయ్ సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ఏపీలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై, కార్యకర్తలపై జరిగిన దాడులు, మారణ కాండలు, చంద్రబాబు సతీమణిని అసెంబ్లీ వేదికగా అవమానించడం, అలాగే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో జైలుకు పంపించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు, జైలు జీవితాన్ని అనుభవించారు. వీటన్నిటికీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఖచ్చితంగా సమాధానం చెబుతారని చంద్రబాబు తాజా ఆదేశాలతో అర్థమవుతోంది.